Hello? Sir, okay. Kapu Srika and Vinit, last year students who are Indian Navy SSR job ki select kavadam jarigindi. Tanu chala hard work chesaru illiddaru kuda. Iro success sadhinchiru. Srikant tane appay aithe 2 years nunchi job kosam continuously try chestune unnadu. Eppudu kuda disappoint kaledu. సో ఈరోజు సక్సెస్ అయింది. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఒకటి రెండు నోటిఫికేషన్లలో ఫెయిల్ కాగానే ఇక మాకు జాబ్ రాదు అని చెప్పి డిసప్పాయింట్గా వెళ్ళిపోతాను. కానీ ఇతను చూసి మీరు నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేను ఇక్కడికి వచ్చింది డిఫెన్స్ అకాడమీకి వచ్చింది జాబ్ సాధించడానికి అనే గోల్తో ఇక్కడికి వచ్చింది కాబట్టి జాబ్ వచ్చేదాకా దానికోసం పోరాడిండు, ఈరోజు సక్సెస్ అయ్యిండు. సో ఎవరు ఒకటి రెండు నోటిఫికేషన్లలో ఫెయిల్ అయినప్పుడు డిసప్పాయింట్ కాకండి. ఇలాంటి స్టూడెంట్స్ చూసి మీరు నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. చాలామంది ఏంటంటే వన్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో ఫెయిల్ కాగానే ఇక నాకు జాబ్ రాదు, నేను వెళ్ళిపోతా అని అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అండ్ అలాంటి వాళ్లకు శ్రీకాంత్ అనే స్టూడెంట్ చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. 2 ఇయర్స్ ఒకసారి మెరిట్ పోయింది, ఒకసారి మెడికల్ ఫిట్ అన్ఫిట్ అయిండు, ఒకసారి రన్నింగ్ పోయింది, అయినా కానీ డిసప్పాయింట్ కాలేదు. అట్లే కష్టపడి చదివిండు, ఈరోజు ఫైనల్గా జాబ్ సాధించింది. నెక్స్ట్ మూర్ ఓవర్ వినీత్ అనే అబ్బాయి. సో తనకు ఫాదర్ లేడు, ఫీజు కట్టడానికి చాలా ఇబ్బంది ఉండే, మా దగ్గరికి వచ్చిండు, మాట్లాడిండు, జాయిన్ అయ్యిండు, మంచి కష్టపడి చదువుకున్నాడు. ఫస్ట్ టైం నావీ ఎంఆర్ జాబ్ సెలెక్ట్ అయింది. కానీ ఎంఆర్ జాబ్ నేను చేయను సార్, నాకు కొంచెం మంచి జాబ్ కావాలని చెప్పి అప్పుడు జాబ్ వస్తే వదిలేసిండు, వెళ్ళలేదు. సో మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా నావీ ఎస్ఎస్ఆర్ జాబ్ సెలెక్ట్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరు చూసి నేర్చుకోండి, మీరు కూడా కష్టపడి చదవండి, ఖచ్చితంగా జాబ్ అనేది సాధిస్తారు. అంతేగాని టైం పాస్ చేసుకుంటూ సడేవర్లో బట్టి ముచ్చట్లు పెట్టుకుంటూ డౌట్స్ అనుకుంటా టైం వేస్ట్ చేస్తా అంటే టైం వేస్ట్ అయ్యేది మీకే, డబ్బులు వేస్ట్ అయ్యేది మీకే. ఎవరైతే మంచి హార్డ్ వర్క్ చేసుకుంటారో, ఎవరైతే కష్టపడతారో డెఫినెట్గా ఏదో ఒక రోజు సక్సెస్ చూస్తారు. అంతేగాని చిన్న చిన్న విషయాలకు డిసప్పాయింట్ కాకండి. చాలామంది ఏంటంటే సార్ నేను హాస్టల్లో ఉండలేకపోతున్నా, ఒక 10 డేస్ కానీ నాకు ఇబ్బంది అవుతుంది సార్, అదే కాలం వస్తుంది సార్, చైన్ వస్తుంది అని చెప్పి బాధపడతారు. కష్టపడకుండా హార్డ్ వర్క్ చేయకుండా సక్సెస్ అవుతామని ఏదైనా జాబ్ ఉంటే చెప్పండి, అందరం ఉంటారా వర్క్ చేయకుండా? ఇలాంటి రూల్ లేదు కదా. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో డెఫినెట్గా సక్సెస్ అనేది చూస్తారు. మనం ఏ ఫీల్డ్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయకుండా సక్సెస్ అనేది సాధించలేదు. అది డిఫెన్స్ జాబే కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ జాబ్సే కావచ్చు, ప్రైవేట్ జాబే కావచ్చు, ఎనీ ఫీల్డ్, హార్డ్ వర్క్ లేకుండా ఎక్కడ కూడా సుఖం అనేది దొరకదు. ఎవరైతే కష్టపడతారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో సుఖపడతారు. కానీ మీరు కూడా మంచి కష్టపడి, సెప్టెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి అందరికీ, నావీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎయిర్ఫోర్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, కోస్ట్ గార్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, 3 ఉంటాయి. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 10 లోపు అందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే ఓకే, ఇన్ కేస్ మిస్ అయినా మళ్ళీ మీకు అక్టోబర్లో ఆర్మీ ర్యాలీ ఉంది, సో దానికి ప్రయత్నం చేయండి. అది మిస్ అయినా మళ్ళీ మీకు మార్చిలో మళ్ళీ నావీ ఎయిర్ఫోర్స్ కోస్ట్ గార్డ్ ఎగ్జామ్స్ మళ్ళీ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మీరు రాసేది ఏంటంటే మీకు ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇప్పుడే మంచి కష్టపడితే ఈ నోటిఫికేషన్లో కూడా సెలెక్ట్ అవ్వాలి. రాసి సెప్టెంబర్ ఎగ్జామ్లో ఎక్కువ మంది నావీ ఎయిర్ఫోర్స్ కోర్స్ బాగా చూసుకుంటున్నది అందరి ఇక్కడ ఇప్పుడు ఎస్ఎస్ఆర్ ఎంఆర్ పబ్లిక్ అనుకుంటున్నా సార్ ఇప్పుడు చెప్పింది నాకు అకాడమిక్ సార్ ఎవరి దగ్గర ఎక్కువ సిగరెట్ లేదట, బాగా కష్టపడి చదవండి. మీరు అనుకున్నంత ఈజీ కాదు ఎగ్జామ్స్, ఇక్కడ టఫ్ ఉంటుంది, మళ్ళీ కాంపిటీషన్ బాగా టైట్ ఉంటుంది. తక్కువ అంటే మన తెలంగాణకి ఆంధ్ర చెన్నై అత్యుత్తర చూసుకుంటే 45 మార్క్స్ కట్ అవుతుంది, మన తెలంగాణ చేసి 18 మార్కులే. మీరు చాలా కష్టపడి చదువుతూనే వస్తుంది, మీరు డిలే చేసుకుంటా రన్నింగ్ పోకుంటారు, రూమ్లో తినుకుంటా కంటే మాత్రం ఇది రాదు. ఇప్పుడు వేస్తున్నా ఇక్కడ ఎవరైనా సీఈస్ వాళ్ళు ఉంటే బాగా ఫోకస్ రన్నింగ్ మీద పెట్టింది, ఎంపీసీ వాళ్ళు బాగా మెరిట్ స్టూడెంట్స్ ఉంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ బాగా వచ్చి ఉంటే మంచిగా ఎస్ఎస్ఆర్ ఎంఆర్ అని మేము సెలెక్ట్ చేసుకోండి. నాకు మ్యాథ్స్ రాదనుకుంటే మాత్రం ఎంఆర్ బేస్ మీద చేసుకోండి. కొంతమందికి గోల్స్ ఉంటాయి ఎస్ఎస్ఆర్ కానీ ఎంఆర్ కానీ ఇంకా ఎయిర్ఫోర్స్ ఎక్స్ అనుకుంటే అవి అనుకుంటుంటాయి, వాళ్ళు వాళ్ళ మీద బాగా కాన్సన్ చేయండి. ఒక్కసారి మేటి పోగానే మళ్ళా నేను ట్రై అయ్యా అని అనుకుంటాయి, ఇంటికి పోయి అమ్మని నాన్నని పిలిపించారు పెళ్లి పెట్టుకోండి గొడవ పెట్టుకుని అట్లాంటివి పెట్టుకోకండి, చచ్చిపోతా అనుకుంటాం అంటారు. అవన్నీ పిచ్చి పిచ్చి పనులు మానుకోండి, ఫోన్లు తక్కువ యూజ్ చేయండి, సైట్ వస్తుంది, లవర్తో కూడా ఫోన్ తక్కువ మాట్లాడుతుంది,
ఇప్పుడే చెప్తున్నా, అమ్మాయి వాళ్ళ చాలా డిఫికల్ట్ ఫీల్ అవుతుంది. చాలా డిఫికల్ట్స్ ఉంటాయి అమ్మాయి వాళ్ళ. ఒక్కసారి ఫోన్ మాట్లాడకపోతే పిచ్చి పిచ్చి చేసినా చేస్తారు. ఫోన్ అందరూ సార్కి ఇచ్చేయండి, వెంటనే ఇంకా ఫోన్ తెచ్చుకోండి, ఇంటికని వెళ్తే ఉంటుంది. మీకు కావాల్సిన ఒక మెయిల్ ఐడి, మెయిల్ ఐడి సాధగానే ఉంటుంది అప్లికేషన్స్ ఇట్లా. ఎక్కడైనా ఫోన్ కాల్ చేస్తే కూడా సార్ ఇస్తారు, మాట్లాడుకోవచ్చు. వారానికి ఒకసారి అమ్మ నాన్నకే ఫోన్ చేయండి, ఎవరికి ఫోన్ చేయాలి. కాకపోతే చాలా కష్టపడి జరుగుతుంది జాబ్స్. ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ ఇప్పుడు ఆన్లైనే, ఆన్లైన్ సిస్టమ్ అనగానే అందరూ భయపడతారు. భయపడక చాలా సింపులే, ఒక మౌస్ తోటే మనకు పని ఉంటుంది. కొన్ని ఆప్షన్స్ వస్తాయి కదా, ఏ ఏంటి ఇది అంటది, 60 మినిట్స్ టైం ఉంటుంది. 60 మినిట్స్ ఆ 100 క్వశ్చన్లు తెలిసినవి పెట్టింది అంతే, తెలివని పెట్టదండి. 4 మార్క్స్ వస్తే క్వాలిఫై, 16 వస్తే మంచి లైఫ్ ఉంటుంది. ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ ఏదైనా మంచి లైఫ్ ఉంటుంది. అన్న వాళ్ళ విలేజ్ పక్కనే నేను లాస్ట్ ఇయర్ డీడీఏలో జాయిన్ అయినాను. అప్పుడు క్యాంపస్ ఇబ్బంది లేకుండా అక్కడ దగ్గరలో ఉండే అందరూ టైం వేస్ట్ చేయకుండా బాగా చదవండి. ఇప్పుడు మన అందరు ఇంటర్ అయిపోయింది, ఇంటర్ అయిపోతే ఇప్పుడు ఎగ్జామ్స్కి ఏదైతే మీరు చదువుతున్నారో మొత్తం ఇంటర్ సిలబస్ ఉంటుంది. కాకపోతే ఇంకా కొంచెం డీప్గా చదవాలి, ఇట్లా అప్లికేషన్ టైప్ చదవాలి. ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే మాత్రం రన్నింగ్ ఈవెంట్స్ అన్నీ ఈజీగానే ఉంటాయి, మెడికల్ టెస్ట్ కూడా ఈజీగానే ఉంటుంది. నేవీలో జాబ్ రావాలనుకునే వాళ్ళు ఎగ్జామ్ కోసం బాగా కష్టపడండి. ఆర్మీ కావాలనుకునే వాళ్ళు రన్నింగ్పై బాగా ఫోకస్ పెట్టండి. కార్తిక్ సార్ చాలా బాగా చేయిస్తాడు గ్రౌండ్. మీరు ఆర్మీ కావాలనుకుంటే సార్ చెప్పేది బాగా వినండి. గ్రౌండ్ బాగా టఫ్గా ఉందని అనుకోవద్దు, ఎంత కష్టమైనా సరే సార్ చెప్పినవన్నీ చేయండి. చెస్ట్ రన్నింగ్ అన్నీ ఇంప్రూవ్ చేసుకోండి. నేవీ ఎయిర్ ఫోర్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం స్టడీపై బాగా ఫోకస్ చేయండి, ఫోన్స్ ఎక్కువ వాడద్దు.